ఈ రోజు కురిసిన వర్షానికి పెద్దపల్లి వ్యాపార మార్కెట్ యార్డ్ లో ఉన్న వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అన్నదాతలను ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పెద్దపల్లి వ్యాపార మార్కెట్ యార్డ్ లో ఉన్న వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లికి చెందిన రైతు ఊరగొండ వెంకటేశం మాట్లాడుతూ వడ్లపై కప్పేందుకు కవర్లు లేక అకాల వర్షానికి తడిసిపోయినట్టు తెలిపారు. తడిసిన వడ్లు ఆరేందుకు మరిన్ని రోజులు పడుతుందోనని విచారం వ్యక్తం చేశారు. మేము మొన్న నాలుగు కింద కోసుకొచ్చినాం, ఆరవేడు సరికి అకాల వర్షం అనుకోకుండా వచ్చింది, వచ్చి ధాన్యం మీద ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆరబెట్టాలంటే మాకు చాలా ఇబ్బంది. ఆరబెట్టేమో మార్కెట్ తీసుకోవచ్చు, ఆరబెట్టాలంటే ఎంత సరిపోవడం లేదు. దీనంటే మరేయాలంటే చాలామంది లేబర్ కావాలి, మళ్ళీ మాకు చాలా నష్టం జరిగింది. వర్షాలు వర్షాలు ఇస్తారు, కొన్ని కొన్ని ఇస్తారు, రైతుకు ఒక రెండు ఇస్తారు. ఇచ్చారు, రెండు ఇచ్చారు. ఇవన్నీ మా ఇంట్లో, ఇవన్నీ రెండు ఇస్తారు వాళ్ళు. మొత్తం అంతా తడిచిపోయాయి, వడ్లు మొత్తం తడిచిపోయాయి. పెద్దబంకూరు గ్రామానికి చెందిన మూసల అశోక్ మాట్లాడుతూ తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వడ్లు ఇక్కడ మార్కెట్లో వచ్చినాయి, అకాల వర్షానికి తడిచినాయి వడ్లు, నీళ్ళు అయినాయి. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను 12 రోజులు అవుతుంది, 12 రోజులు అవుతుంది. మ్యాచ్ వచ్చినాయి, మిషన్లు దొరకక అక్కడ అయిపోయింది. వచ్చిన ధాన్యం కూడా కొనాలని. అలాగే ఈరోజు మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి పెద్దపల్లి మండలంలోని మూలసాల, రాఘవపూర్, పెద్దపంకూర్, రాగినేడు తదితర గ్రామాల్లోని కేంద్రాల్లో గల ధాన్యం కుప్పలు తడిసిపోగా రైతులకు నష్టం వాటిల్లింది. కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాలని, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతుల నుండి కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి